వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును, నా జనులగునట్లును, నేను వారి దేవుడనగునట్లును, నేను వారి దేవుడనగునట్లును, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఏమంట? నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదాను. ఎప్పుడు? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా. ఎంతోమంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, దేవా వాళ్ళు పూర్ణ హృదయంతో తగ్గించుకొని మన హృదయాన్ని మార్చుకొని తిరిగి నీ సన్నిధికి రావాలి అని నేను చాలాసార్లు నేను ప్రార్థన చేశాను. కానీ వారి హృదయము మరి ఎట్లా ఉంటుందంటే కఠినమైనదన్నమాట కదా, మారదు, తగ్గదు. కాబట్టి మరి దేవుడు ఎవరి కోసం చూస్తూ ఉన్నాడు? తన ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును, నేను వారి దేవుడనగునట్లును, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. హల్లెలూయా. అంటే నేను యెహోవానని నన్ను ఎరుగు అంటే నేను నిజమైన దేవుడను, నేను సృష్టికర్తను, నేనే నిరంతరం నిలిచి ఉన్న దేవుడనని వారు పూర్ణ హృదయముతో పలికేవారుగా నేను చేస్తా. ఆదాము అవలు వారి లోపల ఏమి లేదంటే పూర్ణ హృదయముతో దేవుని ఆజ్ఞను అనుసరించే జ్ఞానము లేకపోవటయే ఆనాడు వారి జీవితములో ఆ పాపానికి చోటు, అందుకే శాపము. ఈరోజు మరి దేవుడు మనకు ముందుగానే వాటిని గురించి మనకు బోధిస్తున్నాడు. అందుకే నీ జీవితము ఎలా ఉండాలి అంటే పూర్తిగా దేవుని దగ్గరకు తిరిగి వచ్చు హృదయముగా ఉండాలి. ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా, ఎన్నిసార్లు నువ్వు దూరం వెళ్ళిపోయినా, అన్నిసార్లు నీ దేవుని దగ్గర తిరిగి రావాలి. తప్పిపోయిన కుమారుడు తప్పు చేసి అంత కోల్పోయి తిరిగి తన తండ్రి దగ్గరికి ఎలాగో వచ్చాడో అలా నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన నీకు ఏమిస్తాడంటే తిరిగి నిన్ను ఆయన కుమారునిగా అధికారమునిచ్చి తిరిగి ఆయన నిన్ను నిలబెడతాడు. హల్లెలూయ. నీకేమిస్తాడు? స్వాస్థ్యముని ఇస్తాడు. అంటే ఏంటి? బహుమానము, గిఫ్ట్, ఆస్తి. హల్లెలూయ. ప్రాపర్టీ, జ్ఞానము, విజయము, మరి ఇవన్నీ కూడా మరి ఎక్కడున్నాయి అంటే కదా పూర్ణ హృదయముతో ఆయన యొద్దకు తిరిగి వెళ్ళడమే. మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా రావాలా? విసుక్కుంటూ కాదు, బాధతో కాదు, వేదనతో కాదు, సంతోషంతో రావాలా. రేపు ఉదయం ఆదివారం, రేపు ఉదయము ఆరాధన జరుగుతుంది. కాబట్టి నేను ఉదయాన్నే 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాను. దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, ప్రార్థిస్తాను, పాడతాను, చప్పట్లు కొడతాను, వాయిద్యాలు వాయిస్తాను. దేవుని కొరకు పూర్ణ హృదయముతో నేను ఇది చేస్తాను. ఒక నిర్ణయం తీసుకో. అది నిజమైన క్రైస్తవుని లక్షణం. నిజ క్రైస్తవ జీవితము జీవించే జ్ఞానము కావాలని దేవుని అడగాలి. అయ్యా నేను క్రైస్తవునిగా బ్రతుకుతున్నాను కానీ విశ్వాసం లేదు, క్రైస్తవునిగా బ్రతుకుతున్నాను కానీ నాలోపట యథార్థత లేదు, నేను క్రైస్తవుగా బ్రతుకుతున్నాను కానీ నాలోపట ఏమి లేదు, నాలోపట పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించే జ్ఞానము లేదు, నాకు కావాలి. అమ్మాజ్య అతన్ని వెంబడించి చంపి తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు. ఎందుకు ఇది జరిగింది? నేనే కింగ్ అనుకున్నాడు, ఇంకా నాకెవరు లేరు, సుప్రీం. అది మనం గ్రహించాలి ఈరోజు. నీకు రాజు ఉన్నాడు, నీకు యజమాని ఉన్నాడు, నువ్వు ఆయనకు లోపడాలా. నేను నియమించిన దేవుడు నీకున్నాడు, ఆయన చూస్తున్నాడు, ప్రతి దానికి దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. హల్లెలూయ. ఇది నమ్మినవాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయ. ఇది అనుసరించు వారు దీవించబడతారు, ఘనమైన కార్యములు వారి జీవితంలో దేవుడు చేస్తాడు. అలాగున జీవించు వారు ఎన్నటికీ పడిపోరు. చూడండి యిర్మీయా గ్రంథము 29:13 ఒకసారి చూడమ్మా. మీరు నన్ను వెదకిన ఎడల, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల, మీరు నన్ను కనుగొందు, మీరు నన్ను కనుగొందు. ఎట్లంట? మనస్సుతో కాదు, పూర్ణ మనస్సుతో అంట కదా. ఏ మనసుతోటి? పూర్ణ మనస్సు.
ఎట్లా? లోతుగా ఆలోచించి, లోతుగా దేవుణ్ణి వెతకాల, ఆసక్తితో, శ్రద్ధాభక్తులతో, వినయముతో దేవుని వెతకాల. అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయ. దేవునితో మాట్లాడాలని ఆశపడు, దేవుణ్ణి వెతుకు. వెతుకు అంటే ఎక్కడో దేవుడు ఉంటాడు, నువ్వు ఏడుస్తూ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే దేవుడు కనబడతాడు, అట్లా కాదు. నువ్వు 2 నిమిషాలు చేసినా, 30 సెకండ్లు చేసినా నువ్వు ఎట్లాంటి ప్రార్థన చేయాలా? పూర్ణ హృదయముతో దేవుని ప్రార్థించు, విశ్వాసముతో చేయి, దేవుని అడుగు. దేవుని వెతుకుట కదా, మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు. తర్వాత ద్వితీయోపదేశ కాండం 6:4-5 మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించుటను గురించి ఇక్కడ మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 22:5 మనం చూస్తే దేవుణ్ణి సేవించుట, దేవుని సేవించాలి. ఒకసారి చదవమ్మా యెహోషువ 22:5. అయితే మీ పూర్ణ హృదయముతోను, అయితే మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతోను, మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన మార్గములన్నిటిని నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించి. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుణ్ణి సేవించుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి వెతుకుట, దేవుని దగ్గర తిరిగి వచ్చుట, దేవుని నమ్ముట. సామెతల గ్రంథం 3:5. నీ జీవితంలో పూర్ణ హృదయంతో నువ్వు చేయవలసినవి ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి తిరిగి రావాలా, దేవుని వెతకాల, దేవుని ప్రేమించాల, దేవుని సేవించాలి, దేవుని నమ్మాలా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచు. ఏం చేయాలంటే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము, యెహోవా యందు నమ్మకము ఉంచుము. నమ్మాలంట దేవుని. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు కదా, నీ తెలివిని, నీ జ్ఞానమును వాడకో, దేవుని మన ఆధారపడు, ఆయనను మట్టికే నమ్ము. ఎవరు ఏది చెప్పినా నమ్మకు. ఇక్కడ వాక్యం వింటో, బయటికి పోయి ఎవరో ఏదో సోది చెప్తే అది విని అది నమ్ముతావు. నీ చేతి రేఖలను బట్టి చూస్తే నువ్వు ఇక అయిపోయింది నీ పని, రేపు ఎల్లుండి పోతావు లారీ కింద పడి అంటుంది. అబ్బా ఇది నిజమా? అవ్వ అడిగిందంటే ఇది నిజమా? సాతాను చెప్తున్నాడు, మరి సర్పం చెప్పింది, మరి ఇది నిజమా? ఇది తింటే చావరా? చావనే చావరా అని చెప్పింది. అట్లాంటి జీవితం మనది. కాబట్టి సంఘము వివేచన జ్ఞానము కలిగి ఉండాలా, వివేకము కలిగి ఉండాలా, మెలకుగా ఉండాలా. మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు అన్నాడు. అదేవిధంగా మరి ఆయన నమ్మలా, ఎవరిపైన ఆధారపడద్దు. కీర్తన 86:2 మనం చూస్తే దేవుని స్తుతించాలి అని మనం చూస్తా ఉన్నాం. కీర్తనలు 119:34 చూస్తే దేవునికి లోబడాలి అంటున్నాడు. ఒకసారి చదవమ్మా 119:34. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును, నేను దాని ప్రకారం నడుచుకొందును. దేవునికి లోబడి జీవించాలి. అమ్మ ఎంతమంది వింటున్నారు నాకు తెలియదు ఈరోజు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కావలసిన జ్ఞానమును దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో దేవుడు ఈరోజు నీకు చెప్తా ఉన్నాడు. కాబట్టి వీటిని మరి జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.